ఈవినింగ్. ఈరోజు నాకు అడవిలో కనిపించింది, మరి అక్కడ ఒక ప్రాణిని తిని ఇంకో ప్రాణి బ్రతికేలాంటి ముంగిస, ఒక త్రాచ్ ఫామ్, రెండు తటస్థపడడం జరిగింది. అందులో కోబ్రా, మరి పెద్ద పెద్ద జీవులు అది కనుక కరిస్తే పెద్ద పెద్ద బలిష్టమైనటువంటి దున్నలు, మరి జడల బెర్రలు, మరి ఏనుగులు లాంటి పెద్ద జంతువు అయినా సరే దాని విషపుకాటుకి మరి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చనిపోవలసిందే. కానీ అలాంటిది దేవుడు ఒక చిన్న జంతువుకు మరి దాన్ని హతం చేయగలిసేటువంటి శక్తిని ఇచ్చాడు. మరి అది ఆ సన్నివేశము నాకంట పడింది, దాన్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ త్రాచుపాము తన పుట్ట నుండి ఆహార అన్వేషణలో అలాగ బయటికి అడవిలోనికి వద్దామని రోజువారి అలవాటు ప్రకారంగా బయటకు వస్తుంది. అలాగే ఈ ముంగిసు కూడా తన ఆహారం కోసం బయట తనకు దొరికే ఏదైనా ఆహారం దొరుకుతుందనేటువంటి ఆలోచనతో బయటకు వచ్చింది. అనుకోకుండా ఈ రెండు తటస్థపడడం జరిగింది. మరి త్రాచుపాము చాలా భయంకరమైనటువంటి విషం కలిగినటువంటిది. మరి పెద్ద పెద్ద జంతువులు కూడా దీని తాలూకా విషయానికి కొద్ది నిమిషాల్లోనే మరి నాడీ మండలం మీద పనిచేసి స్ఫురతిపోయి చొంగలకెక్కి చనిపోతాయి. మరి అలాంటిది భగవంతుడు ఈ చిన్న ప్రాణికి మరి దాని రక్తంలో మరి పాము విషము మరి దానికి ఏమీ కానట్టు ఏదో దాని కారలు గుచ్చుకుంటే కొంచెం ఏదో ఒక సూది గుచ్చినట్టే తప్పిస్తే దాని తర్వాత విషము దాని రక్తంలో కలిసి దాని మీద ఏమి చెడు ప్రభావం చూపించినటువంటి మరి ఆ రకమైనటువంటి ఆ రక్తాన్ని భగవంతుడు దానికి వరంగా ఇచ్చాడు. భగవంతుడు సృష్టి, అందుకే ఏ జీవిని ఎలా నిర్మిస్తాడో మరి ఆ భగవంతుడు ఆలోచనకు, ఆ భగవంతుడి నిర్మాణానికి మనిషి ఎంత దూరంగా ఆలోచించేసినా సరే అతను సృష్టిని వర్ణించి చెప్పలేడు. ఈ ముంగిస మరి అంత బలిష్టమైన పాముని మరి దానికి పట్టుకోవడము, చిన్నప్పటి నుంచి పాములను పట్టుకోవడము దాని ముందు తరాల నుంచి అది నేర్చుకుంది. పాము మీద నేరుగా ముందుగా అది దాడి చేయదు. పాము అలిసిపోయినంత వరకు దాన్ని అటు ఇటు తిప్పుతూ దానికి దొరకకుండా ముందు వెనక తిప్పుతుంది. అది అలిసిందని తెలిసిన తర్వాత దాడికి మరి ప్రయత్నం చేస్తుంది. అదిగో ఆ రకంగా ఎక్కడ దాన్ని కాటేస్తే మరి దాన్ని కళ్ళు పోయి ప్రాణం వదిలేస్తుందో అలాగ అక్కడ సరిగ్గా దాని కళ్ళు మరి దాని శ్వాసరంధ్రాలు ఉన్న చోటు దగ్గర పదే పదే దానికి కాట్లు వేస్తుంది. దాన్ని